చండాలంగా ఉందయ్యా. ఇసుక లేదు, ఇసుక సన్నకారు చిన్నకారు రైతులు సిమెంట్ పని వాళ్ళు అల్లాడిపోతున్నారు. వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు రా ఎవరు చేసినా, ఆ గవర్నమెంట్ చేసినా ఈ గవర్నమెంట్ చేసినా ప్రజా శ్రేయస్సు కోసం చేయాలి. బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు బాగుపడాలి. ఇప్పుడు వాళ్ళందరూ కూడలేక రోడ్డు మీద పడ్డారు. ఇంత 50,000 మంది వర్కర్సు ఈ రాజధానిలో పనిచేసే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఒరిస్సా, బీహారు అటు నుంచి వచ్చిన వాళ్ళు మరి పరి పొలాలు తీసుకున్నారు, కనీసం ఇంతవరకు కౌలీలు. ఆ గవర్నమెంట్ ఉంటే మే నెలలో పర్ఫెక్ట్గా కౌళ్ళు వేశారు రైతులకి. మరి ఈ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు 70 రోజులు గడిచింది, రాజధాని అనే ఊసే ఎత్తట్లేదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం కావచ్చు, పంచాయతీరాజ్ శాఖల పనులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆపేసి కొత్తగా మొదలు పెడదామంటున్నారు. కొంతమంది ఏమో పాత వాటినే కంటిన్యూ చేస్తా, లోపాలు ఏంటంటే సరి చేసుకుంటే మంచిదని కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటమ్మా, ఇప్పుడు పాత వాటిని కంటిన్యూ చేయడం మంచిదంటారా, లేదంటే కొత్తగా మొదలు పెట్టడం మంచిది? ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ వచ్చినా కింద పోయినసారి గవర్నమెంట్ని చేసే పనులు ఆపకుండా నిర్విఘ్నంగా చేయాలి. ఈ గవర్నమెంట్ ఏమైనా లోపాలు ఉంటే పట్టుకోవచ్చు, ఎవరమైన ప్రజలందరూ దానికి యాక్సెప్ట్ చేస్తారు. ఇట్లా దారుణంగా చెప్తే అసలు 70 రోజులకే ప్రజలు చీయని అనే పరిస్థితికి వచ్చారు జగన్ గారి పరిపాలన. మేము ఇవాళ ఎంత రాజధానిలో మేమే కాదు, వచ్చిన సిమెంట్ పనికి వచ్చిన కూలీళ్ళు కానీ ఇసుక ట్రాక్టర్ 10,000 అంటే గవర్నమెంట్ ఉందా లేదా అనుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు తిట్టడమేనండి, ఆటోలు ఎక్కినా బస్సులు ఎక్కినా ఎక్కడ చూసినా ప్రతి ఒక్కళ్ళు తిట్టడమే. అది జగన్మోహన్ రెడ్డి గారికి అయితే భారీ మెజారిటీ వచ్చింది, 151 సీట్లు అయితే వచ్చింది. అవి జనం అందరూ యాక్సెప్ట్ చేయట్లేదండి. అవి ఈవీఎంల ప్రాబ్లం అంటున్నారు, కొంతమంది మనీ ఇది అంటున్నారు, కానీ అది ఒరిజినల్ అన్ని సీట్లు అంత మంచి పనులు తనేమి చేయలేదు కదా. అంత చంద్రబాబు గారు అంత చెడ్డ పనులు ఏం చేయాల ఆ 23 సీట్లు రావడానికి. ఇది ఈవీఎంల మెయింటెనెన్స్, నరేంద్ర మోడీ ప్రభావం, ఈటీవీల ప్రభావం, అది అందరూ ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేసేదే అదండి. మేడం, పోలవరం ప్రాజెక్ట్ గురించి మీకు ఐడియా ఉందా? ఉందండి, పోలవరం ప్రాజెక్ట్. ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడుతూ కాఫర్ డ్యామ్ కట్టడం వల్లే అక్కడ పోలవరం ప్రాజెక్టుకి వరద వచ్చింది, అక్కడ గోదావరి నదికి వరదలు వస్తున్నాయి, ఆ ముంపు ప్రాంతాలకి ముప్పు వచ్చింది కాఫర్ డ్యామ్ కట్టడం వల్లే అని మాట్లాడుతున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటారు? అతనికి అవగాహన లేదండి, ఇరిగేషన్ మినిస్టరు అనుభవం లేదు, అవగాహన లేదు. పోలవరం కాఫర్ డ్యాము, అది పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. అట్లాంటి పోలవరాన్ని ఆపేశాడంటే అసలు మైండ్ పోతుంది. మేము కూడా చూసి వచ్చాం పోలవరం, అసలు అంత 70% జరిగిందని చెప్తున్నారు. ఇంకా 30% చేస్తే ఫుల్ఫిల్ అయ్యేది కదా, రాష్ట్ర సుభిక్షంగా ఉండేది కదా. ఇప్పుడు అట్లా చేసి జనాన్ని ఇబ్బంది పెడుతున్న ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ గోదావరి అప్పుడు కేంద్రం కూడా యాక్సెప్ట్ చేయట్లేదు కదా తను చేసిన వాటిని. మరి అది అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఎవరైనా తెలిసిన వాళ్ళని పెట్టుకొని కన్సల్టెంట్ తన కింద కన్సల్టెంట్స్ని మా రాష్ట్రం అభివృద్ధిగా పనిచేయాలి. కానీ ఇట్లా చేస్తే ఇక జనం రోడ్ల మీదకి వస్తారు అదే అనుకుంటున్నారు జనం. మేం కాదు, సిమెంట్ పనులోళ్ళు మేము ఇళ్లలో నుంచి బయటికి రావండి, సిమెంట్ కింద వర్గమే బయటకు వస్తామంటున్నారు. ఇప్పుడు అంగన్వాడీలు వీళ్ళందరూ ఎంత బలవన్మరణాలకు పాల్పడుతున్నారండి. ఏ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని వర్గాలకి ఇచ్చేసింది, ఇవాళ నీ గవర్నమెంట్ వచ్చి మా వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకుంటాము, మీరు లేకమండి మీరు టీడీపీ వాళ్ళు అంటాం, అది సమంజసమే కాదు. ఏ వర్గమైనా ప్రజలు అన్నాక ప్రతి ఒక్కళ్ళు ప్రజలు, నీకు ఓటేసినా వేయకపోయినా అందరూ ప్రజలతో అందరికీ సమానంగా చేయాలి, అది ముఖ్యమంత్రి ధర్మం. అది చేయకుండా ప్రతి ఒక్కళ్ళు చాలామంది అలా రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది. ఇక్కడ మా ఊళ్ళో ఉందండి మున్సిపాలిటీ వాటర్, ఇక్కడ చాలాలో వేసే పైపులు వేసి నీళ్లు అమ్ముకుంటున్నారు, అది కమర్షియల్గా. ఇక రాష్ట్రంలో నిద్ర మేము అనుకుంటున్నాము ప్రజాస్వామికం ఉందా నిద్రపోతుందా, అసలు ప్రభుత్వం ఉందా నిద్రపోతుందా అనుకుంటున్నాం. ఇవాళ మీరు చూడండి 2-3 ఇళ్ళు ట్రాక్టర్లు పెట్టి రోజు 24 గంటలు రోజుకి 50 టిప్పులు కాడికి 50 గురిజాల్లో గ్రామాల్లో నుంచి టీడీపీ కార్యకర్తలు ఉండకూడదని పంపిస్తున్నారు. రోడ్లు ఎట్లా సిమెంట్ రోడ్లు ఇస్తే రోడ్లు పగలగొట్టి గోడలు కడుతున్నారు. ఇదేమన్నా సమంజసమైన ప్రభుత్వమేనండి? నువ్వు చర్య తీసుకోవాలి, ఎవడైనా సరే నీ పార్టీ అని నా పార్టీ లేదు, తప్పు జరిగినప్పుడు చర్య తీసుకుంటే ఇంకో తప్పు జరగకుండా ఉంటుంది. ఎవరు నేనే కాదు, ఆ పార్టీ అని కాదు ఈ పార్టీ అని కాదు, టీడీపీ అయినా వైఎస్ఆర్ అయినా ఇప్పుడు నేను ఉండానండి. నేను నీకు దడవాల్సిన పని లేదు, నీకు దడవాల్సిన నుంచి ధర్మంగా బతికేవాడు ఎవడకు దడవాల్సిన పని లేదు. నువ్వు మా వాటి కోసం వస్తావు కానీ మేమెవరు మీ దగ్గరకు రాము, ఆ సీఎం అయినా ఈ సీఎం అయినా. ఎందుకంటే
మేము ప్రపంచ బ్యాంకు, మేము మీ నుంచి ప్రపంచ బ్యాంకే, ప్రపంచ బ్యాంకు వెనక్కి వెళ్ళిపోయింది. రేపు రేటు ఎక్కడి నుంచి తెచ్చి నువ్వు రూపాయి ఎక్కడి నుంచి తెచ్చి డెవలప్ చేస్తావు? ఏదైనా చేయాలనుకున్నా నీకు పైనుంచి ఫండ్ వస్తేనే, బీజేపీ కేంద్రం ఫండ్ ఇస్తేనో, ప్రపంచ బ్యాంకు ఫండ్ ఇస్తేనో, ఇంకో బ్యాంకులు అప్పిస్తేనే నువ్వు చెయ్యాలి. అవునా కదా? మరి నువ్వు ఎట్లా చేస్తావు డెవలప్మెంట్ రాష్ట్రాన్ని? ఏది నవా 9 నవరత్నాలు, ఆ నవరత్నాలకే నాకు ఈ మనీ రాజధాని వద్దన్నా, మరి పోలవరం వద్దంటున్నా. నీ నవరత్నాలు ఎవరికి కావాలి? మాకు ఉన్నత వర్గాల వాళ్ళకి ఎవరికి నవరత్నాలు అవసరం లేదు. కింద వర్గాలు కూడా మేము పనిచేసుకుంటే మాకు ఈ నవరత్నాలు వద్దు ఏమొద్దు. మేము పని చేసుకొని నా 500 తెచ్చుకొని కాసిన వెనకేసుకొని 200 తిని 300 వెనకేసుకుంటాం అంటున్నారు. ఈ నవరత్నాలు ఎవరు ఇవ్వమన్నారు? ఈ ఇసుక కనీసం ఇసుక సామాన్య మానవుడు ఇసుక కొనుక్కునే పరిస్థితి లేదు. నువ్వు 70 రోజులైంది గవర్నమెంట్ వచ్చి నువ్వు ఇసుకే సరిగ్గా ఇలా అయ్యావు. రాష్ట్రాన్ని ఏమి పరిపాలిస్తావు?